సో హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి చాలా వరకు అయితే ఏపీ ల్యాప్టాప్ సంబంధించి మనం ఏపీ గవర్నమెంట్ ఇస్తున్న ల్యాప్టాప్ సంబంధించి కొన్ని ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎవరైతే క్లిక్ చేస్తున్నారో వాళ్ళందరూ దయచేసి పూర్తిగా చూసే అయితే ఈ వీడియో చూడండి లేదంటే ఇక్కడే స్కిప్ చేసేసి బ్యాక్కి వెళ్ళిపోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సో మనకి కాకుండా మన పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతున్నాయి సో దా దానికోసమైతే ఈ వీడియో చేస్తున్నా సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండరు చూసే వాళ్ళు మాత్రమే చూడండి ఓకేనా సో మా మ్యాటర్లోకి వచ్చేద్దాం మనకి ఏపీ గవర్నమెంట్ ఏంటంటే విద్యార్థులకి నెక్స్ట్ నుంచి ల్యాప్టాప్స్ అయితే ఇస్తున్నారు నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్ చదివే వాళ్ళకి బీటెక్ చదివే విద్యార్థులందరూ కూడా సో ల్యాప్టాప్స్ అయితే ఇస్తున్నారు మీ అందరు తెలిసిన విషయం అది సో దీన్ని ఏం చేశారంటే కొంతమంది ఫ్రాడ్స్ ఏం చేస్తున్నారంటే మీకు పక్కన స్క్రీన్ అసలు చూడండి మెసేజ్ రూపంలో సో డైరెక్ట్గా వాళ్ళ మొబైల్ నెంబర్తో మెసేజ్ రూపంలో పెట్టి సో మీరు ఏపీ ల్యాప్టాప్స్ సంబంధించి మీరు ఎలిజిబుల్ అయ్యి ఉన్నారు సో మీరు రిజిస్టర్ చేసుకోండి వెంటనే రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి లింక్ పంపిస్తున్నారు సో చాలామంది తెలియక వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే మీ బ్యాంక్ అకౌంట్స్ మొత్తం హ్యాక్ అవుతాయి సో టోటల్ మీరు మీ పర్సనల్ డేటా కూడా హ్యాక్ అవుతుంది బ్యాంక్ అకౌంట్స్ మాకు మేము ఈ ఫోన్లో వాడలేదు ఇంకో ఫోన్లో వాడుతున్నాము ప్రాబ్లం లేదనుకుంటే సో బ్యాంక్ అకౌంట్సే కాదు మీ పర్సనల్ డేటా అంతా కూడా హ్యాక్ అవుతున్నది సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి బాగా గమనించండి పక్కన ఇంత ముందు మనకి ఇంగ్లీష్ లెటర్స్తో వస్తుంది పైన అంటే మనకి వాళ్ళ నెంబర్ తెలియదు డైరెక్ట్గా ఏదో గవర్నమెంట్ వాళ్ళు పంపించినట్టుగానే పంపిస్తూ వస్తున్నారు ఇప్పుడు అలా కాకుండా మొబైల్ నెంబరుతో పెట్టి మీ డేటా పంపిస్తున్నారు సో దీన్ని బట్టి చాలా మందికి అర్థం కాకపోవచ్చు ఎవరైతే అయితే హ్యా సంబంధించి తెలిసిన వాళ్ళకి అయితే వాళ్ళకి అయితే అర్థం ఉంది ఏంటంటే మీరు కొంతమంది మనం మనం తెలియవంతులు అనుకుంటాం కొంతమంది మెసేజ్ వచ్చింది సో ఇది ఫ్రాడ్లే అనేసి కొంతమంది తెలుసుకొని మాకు తెలుసు మే మాకు ఎందుకు మేము లింక్ ఓపెన్ చేయము వాడిని ఎట్టయినా తిట్టాలి ఏదన్నా చేయాలని చెప్పేసి మీరేం చేస్తారంటే మీ మొబైల్లో నుంచి ఆ నెంబర్కి కాల్ చేయడం కానీ లేదా వాళ్ళకి తిట్టినట్టుగా మీరు మెసేజ్లు పెట్టడం కానీ చేస్తారు ఆ హ్యాకర్ కావాల్సిన కూడా అదే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఒక మెసేజ్ వాడికి పెట్టినా మీరు తిట్టినా ఏదైనా కూడా అది పెట్టినా లేదంటే డైరెక్ట్గా ఒక మిస్ కాల్ కొట్టినా కూడా వాడికి కావాల్సిన అదే అంటే వాడికి యాక్సెస్ అనమాట మీ నుంచి యాక్సెస్ ఏంటంటే మీ మీ ఫోన్ నుంచి వాడికి కాల్ రావాలా లేదంటే మెసేజ్ అయినా రావాలా ఈ రెండు ఏదో జరిగితే వాడికి యాక్సెస్ అనమాట లేదు ఇంకా వాడికి హీజీ చేసేవాళ్ళు తెలియవంతు అతి తెలివి తక్కువ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేస్తారు చూసారా ఆశపడి సో వాళ్ళకి అది ఒక యాక్సెస్ ఇంకా ఫుల్ యాక్సెస్ వాడికి ఇచ్చినట్టు అనమాట ఇలా జరుగుతున్నాయి ఫ్రాడ్స్ అయితే సో అది మీరు అందరూ జాగ్రత్త పడండి సో జాగ్రత్త పడేదే కాదు నేను ఒక నిర్ణయం తీసుకున్నా కొంచెం ప్రజెంట్ హెల్త్ బాగా సో లేకుండా హెల్త్ బాగుంటే నేనే సైబర్ రొటేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇద్దాం అనుకున్నా సో కాకపోయినా మనం ఇక్కడి నుంచి కూడా కంప్లీట్ ఇవ్వచ్చు సైబర్ పోలీస్ వాళ్ళకి ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని కూడా కంప్లీట్ ఇవ్వచ్చు సో నేను ఇప్పుడు స్క్రీన్షాట్ చూపించాను కదా దాన్ని నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పెడతాను లేదా మీకు వచ్చినా కూడా సో దాని స్క్రీన్షాట్ తీసి నేను ఇప్పుడు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను సైబర్ పోలీస్ వాళ్ళది ఆ వాట్సాప్ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ చేయండి సో దయచేసి చెప్తున్నాను సో మనకి వచ్చిన ప్రాబ్లం పక్కన కూడా రాకూడదు అనుకున్నట్టు వాళ్ళు ఎవరైనా ఉంటే సో దయచేసి ఈ స్క్రీన్ షాట్ని లేదు మీకు వచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ ఇలాంటి వచ్చినా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సెండ్ చేసి చెప్పండి లమ్మాయిగా మాకు ఫ్రాడ్ జరుగు గవర్నమెంట్ సంబంధించి లమ్మాయిగా రిజిస్టర్ చేసుకోమనేసి ఇట్లా ట్రాప్ చేస్తున్నారు సో దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోండి సార్ అని చెప్పేసి మీరు అందరూ కూడా ఒక వంద మంది నేను ఇచ్చేది అనుకుంటున్నా మీ మన తరపున ఒక వంద మంది కంప్లీట్ ట్రైస్ చేసానుకో దీన్ని సో గవర్నమెంట్ దృష్టికి ఈజీగా వెళ్ళి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఇమీడియట్లీ తీసుకుంటారు ఎందుకు ఇది ఇలాంటి యాక్షన్ అనేది ఇమీడియట్గా తీసుకోవాలి ఎందుకంటే లేట్ చేస్తే వద్దికి చాలామంది మనం కొంతమంది తెలివిందరూ ఉంటాం కొంతమంది చా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు సో వాళ్ళ పిల్లలు ఏంటంటే కొంతమంది మెచ్యూర్ లేని పిల్లలు అంటే యూత్ ఏంటంటే మనకి ఆన్లైన్లో ఇలాంటి వస్తే ల్యాప్టాప్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తాం కదా ఆ అట్రాక్షన్ కోసం టగటగా చేయడం ఇలాంటివి కొన్ని అన్మెచ్యూరిటీతో చేస్తూ ఉంటారు సో వీళ్ళందరినీ కూడా మీరు సేవ్ చేసినట్లయితుంది సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్క్రీన్ షాట్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను సో మీరు ఒక స్క్రీన్షాట్ తీసుకొని లేదంటే మీకు వచ్చిన స్క్రీన్ షాట్ కూడా ఈ యొక్క సైబర్ పోలీస్ వాళ్ళకి వాట్సాప్ చేసి కంప్లీట్ చేయండి అందరు మన అందరి తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు చేయండి ఎవరైతే మనకు మాకు అవసరం ఉండేది మాకు రాలే కదా అనే సమస్య ఎవరికైనా మాకు ఎందుకులే అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే మామూలుగా ప్రతి వీడియో నేను చెప్తుంటాను లైక్ చేయండి అనేసి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఎందుకు లేనుకునే వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా డిస్లైక్ చేయండి ఎందుకంటే పది మంది చూస్తారు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలా ఇంకా కూడా అనేసి వాళ్ళు కూడా చూస్తారు సో దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్లైక్ చేయండి ఖచ్చితంగా ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈవిడెన్స్ షేర్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా కంప్యూటరైజ్ చేశారంటే ఎక్కువ మంది అయ్యే కొద్దికి వెంటనే గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది సో ఇమీడియట్లీ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అలాంటి వాళ్ళ మీద యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అదే నా రిక్వెస్ట్ సో ఈ ప్రతి ఒక్క దీంట్లో పార్టిసిపేట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా కంప్లూటరైజ్ చేసేలాగా మీరు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా దయచేసి షేర్ చేయండి ఓకేనా సో నేను లైక్ చేయమని లేదు దయచేసి షేర్ చేయమని చెప్తున్నా ప్రతి వీడియోలో లైక్ చేయమని చెప్తున్నా ఈ వీడియో మాత్రం షేర్ చేయమని చెప్తున్నా సో ఓకేనా సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి షేర్ చేసి కంప్లూటరైజ్ చేసేలాగా చూడండి ఓకేనా థ్యాంక్ యూ అండి